అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఈరోజు నుంచి కొత్త ప్రభుత్వం కొలువుదేరబోతోంది. నిన్న అర్ధరాత్రి 24 మంది మంత్రుల జాబితాలను కూడా అఫీషియల్గా ప్రకటించారు. సో ఇప్పుడు కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ప్రత్యేకతలు ఏమిటి, వీళ్లకు మంత్రి పదవులు రావడానికి కారణం ఏమిటి, ఈ 24 మంది ప్రొఫైల్స్ ఏంటి, అసలు వీళ్ళలో అనూహ్యంగా కొంతమంది పేర్లు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇవి కొత్త మంత్రుల పేర్లు, ఇదిగో కొత్త మంత్రుల ఫోటోలు. ఇందులో మీరు చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియో ఉంటుంది. మేబీ హోమ్ మినిస్టర్ ఇస్తారా, ఇంకేమి ఇస్తారా అనేది చూడాలి. నేను అనుకోవడం హోమ్ మినిస్టర్ ఎవరికైనా ఎస్సీలకు ఇస్తారేమో అనుకుంటున్నా. మేబీ పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ఉంటారు, ఆయనతో పాటు ఇంకొకరు కూడా డిప్యూటీ సీఎంగా ఉంటారంట. ఏదైనా సరే క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ కూర్పు బాగుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఉంది, ప్రతి పార్లమెంటుకు ప్రాధాన్యత లేదు, ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఉంది. అట్లా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు అందరికీ తెలిసిన వ్యక్తులే. అది పక్కన పెడితే కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం ఎమ్మెల్యే, మచిలీపట్నం నుంచి 2 సార్లు గెలిచారు. గతంలో కూడా మొదటిసారి గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి వచ్చింది, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు, మత్స్యకార సామాజిక వర్గం ఆయన. అలాగే నాదెండ్ల మనోహర్ గారు అందరికి తెలిసిన వ్యక్తి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్, నాదెండ్ల భాస్కర్రావు గారు అబ్బాయి. ఇక నారాయణ గారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, గతంలో మున్సిపల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేశారు, అమరావతి నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పార్టీ కోసం. గత 2.5 దశాబ్దాల నుంచి ఆయన పనిచేస్తున్నారు, ఎవరికి తెలియకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయన చాలా చేస్తున్నారు టీడీపీ కోసం 1990s నుంచి కూడా. సో అందుకు టీడీపీ అధికారంలోకి వస్తే ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు, ఇవ్వాల్సిందే. ఇక వంగలపూడి అనిత గారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా అనేక కష్టాలు పడ్డారు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవమానాలు ఎదుర్కొన్నారు, వ్యక్తిత్వ హననం, ఎన్నో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు వైసీపీ వాళ్ళు, చాలా దారుణాలు అన్నమాట. ఇక సత్యకుమార్ గారు బీసీ యాదవ్ కమ్యూనిటీ, ఆయన బీజేపీలో కీలకమైన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా అంటే వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగానే నిలబడ్డారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ అనమాట. ఇక నిమ్మల రామానాయుడు గారు, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సామాజిక వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిమ్మల రామానాయుడు గారి గురించి తెలుసు. ఆయనకు 100కి 100% మంత్రి పదవికి ఆయన అర్హుడే నిమ్మల రామానాయుడు గారు, అందరికీ తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, మంచి ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేశారు, లెక్చరర్గా పనిచేశారు. ఇక కొలుసు పార్థసారథి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత వైసీపీకి వెళ్ళారు, ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మంత్రి పదవి ఆశించారు, ఇవ్వలేదు. మరి ఈసారి బీసీల కోటాలో, యాదవ్ కమ్యూనిటీ బీసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారేమో. యాక్చువల్లీ బీసీల్లో పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ప్రముఖంగా వినిపించింది, కానీ ఆయనకు కాకుండా కొలుసు పార్థసారథి గారికి ఇచ్చారు. తర్వాత అనగానే సత్యప్రసాద్ గారు వరుసగా 3 సార్లు గెలిచారు రేపల్లి నియోజకవర్గం నుంచి, స్ట్రాంగ్ బీసీ కమ్యూనిటీ ప్లస్ ఆయనతో వ్యక్తిగతంగా ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆయనతో జీవితాంతం ఫ్రెండ్షిప్ చేసేస్తారు ఎవరైనా. ఆయన ప్రత్యేకత అది, వ్యక్తిగతంగా ఒక 5 మినిట్స్ ఆయనతో ఇంటరాక్ట్ అయితే మాట్లాడితే లైఫ్ టైం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, అంత మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, చాలా సరదాగా ఉంటారు. సో ఆయనకు అలాగే డాక్టర్, ఒక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా డాక్టర్సు. అనగాని మంజులా గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, సత్యప్రసాద్ గారు అక్క అన్నమాట, ఆమె బాగా ఫేమస్. అలాగే సత్యప్రసాద్ గారు కూడా డాక్టరే, చాలా మంచి వ్యక్తి. అలాగే పయ్యావుల కేశవ్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా, అందరికీ తెలిసిన పేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మీద బాగా కసరత్తు చేశారు, కాబట్టి ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారని నేను పర్సనల్గా అనుకుంటున్నా, ఆయనకు ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం ఉంది, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చారు. సో సీనియర్ కాబట్టి, వన్ ఆఫ్ ద సీనియర్ కాబట్టి ఆయనకి వచ్చు. అలాగే ఫరూక్ గారు నంద్యాల శాసనసభ్యుడు, ఆయన కూడా పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉన్నారు,
టీడీపీలో కీలక పాత్రలో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇచ్చారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలామందికి తెలిసిన పేరు, రాయలసీమలో వన్ ఆఫ్ ద కీ లీడర్ అన్నమాట, ఆయనకి ఇచ్చారు. అలాగే గుమ్మడి సంజారాణి గారు, పోలిట్ బ్యూరో మెంబరు ప్లస్ పార్టీలో సీనియర్ లీడరు, ఎప్పటి నుంచో ఉన్నారు గుమ్మడి సంజారాణి గారు, సాలూరు నియోజకవర్గం ఎస్టీ, ఆమెకు కూడా ఇచ్చారు. ఇక కందులు దుర్గేష్ గారు, జనసేన పార్టీలో టాప్ 5 లీడర్స్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. జనసేన పార్టీ పిల్లర్స్లో ఆయన కూడా ఒకరు, పార్టీ కోసం కమిటెడ్గా పనిచేశారు. సో ఆయనకు రాజమండ్రి రూరల్ ఆశించినప్పటికీ అది ఇవ్వకుండా నిడదవోలు ఇచ్చారు. నిడదవోలులో కూడా మంచి మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇక గొట్టిపాటి రవికుమార్ గారు 2015లో, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత వైసీపీలో 1 సార్ ఎమ్మెల్యేగా గెలిచి 2015లో టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా పార్టీ కోసం కమిటెడ్గా పనిచేశారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యాపారాలన్నీ దెబ్బతీశారు, ఆయన ఆర్థిక మూలాలను పూర్తిగా కొల్లగొట్టారు, ఆయన్ను వ్యక్తిగతంగా ఆర్థికంగా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ దేనికి కూడా చాలా జాగ్రత్తగా ప్రతిపక్షంలో ఉన్నారు, దేనికి కూడా తలొగ్గలేదు, ఒత్తిళ్లకు బెదిరిపోలేదు, తొనకలేదు, వనకలేదు. సో 5 ఏళ్ళు కూడా ప్రతిపక్ష సభ్యుడిగా ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు, అక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఆయనకు కూడా, ఆయన 5 టైమ్స్ ఎమ్మెల్యే, ఇది 5వ సారి గెలవడం. సో అందుకే ఆయనకు కూడా ఇచ్చారు. తర్వాత బాల వీరాంజనేయ స్వామి గారు, కొండపు ఎమ్మెల్యే, కొండపు నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, శాసనసభలో ఆయన మీద దాడికి కూడా వెళ్ళారు వైసీపీ సభ్యులు. అలాగే మంచి సబ్జెక్ట్ ఉంది, ఆయన కూడా మంచి ఎడ్యుకేటెడ్, డాక్టరు, ఎంబీబీఎస్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీలోకి వచ్చి పార్టీ పరంగా మంచి సర్వీస్ చేశారు. సో అందుకు ఆయనకు కూడా ఇవ్వాల్సిన వ్యక్తే, ఆయన కూడా అన్ని రకాలుగా అర్హులే. ఇక రామ్ప్రసాద్ రెడ్డి గారు, రాయచోట ఎమ్మెల్యే, ఎవరు ఊహించినటువంటి పేరు ఇది రామ్ప్రసాద్ రెడ్డి గారు, ఎందుకంటే రాయలసీమలో చాలామంది పోటీ పడుతున్నారు మంత్రి పదవుల కోసం. అమర్నాథ్ రెడ్డి గారికి ఇవ్వలా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వలా, వాళ్ళెవరిని కాదని రామ్ప్రసాద్ రెడ్డి గారి పేరు రాయచోట నుంచి, కడప ఉమ్మడి కడప జిల్లా నుంచి. సో రామ్ప్రసాద్ రెడ్డి గారు మంచి మాస్ మీద ఉన్న లీడర్ అనమాట. రాయచోటలో మంచి మెజార్టీతో గెలిచారు. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు, అఫ్కోర్స్ చాలా బద్దలు అయ్యాలి. సో ఆయనకి ఇచ్చారు. తర్వాత కొండపల్లి శ్రీనివాస్, మేబీ ఆయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొండపల్లి శ్రీనివాస్ గారు యువకుడు, 41 ఇయర్స్ మాత్రమే, విదేశాల్లో చదువుకున్నారు, విదేశాల్లో ఉద్యోగం చేశారు, చాలా సాఫ్ట్ పర్సను. ఈయనతో కూడా అంతే, 1-5 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఫ్రెండ్షిప్ చేసేస్తారు. కొండపల్లి శ్రీనివాస్ గారు రాజకీయం అంతా డిఫరెంట్గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ బాబాయ్ కూడా ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ పార్టీలో సుదీర్ఘకాలం సర్వీస్ చేశారు, వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన మొదటిసారి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు. సో అంటే ఈయనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, యువకుడు ప్లస్ బాగా చదువుకున్న వ్యక్తి, విషయ పరిజ్ఞానం బాగా ఉన్న వ్యక్తి, అలాగే మంచి ఫ్రెండ్లీ నేచర్ అనమాట, అందుకని ఆయనకి ఇచ్చారు. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు, ఆయనకు కూడా ఇచ్చారు మంత్రి పదవి. అలాగే సవిత, అందరికీ తెలిసిన వ్యక్తి, రాయలసీమ ప్రాంతంలో బీసీ కమ్యూనిటీ, ఆయనకి ఇచ్చారు. అలాగే టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి, కర్నూలు సిటీ గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో తేడాతో ఓడిపోయారు, ఈసారి మంచి మెజార్టీతో గెలిచారు, ఆర్యవైశ్య కమ్యూనిటీ. సో ఆయనకి ఇచ్చారనమాట. ఇట్లా మంత్రి పదవులు ఇవ్వడం వెనుక కొన్ని కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. మొత్తం 24 మంది, ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకం. జనసేన పార్టీ నుంచి 3గా ఇచ్చారు, 4కో 5కో ఇస్తారేమో అనుకుంటే, బీజేపీ నుంచి 2కు ఇస్తారనుకుంటే 1కే ఇచ్చారు. అయితే ఒక స్పేస్ ఉంది, ఇప్పుడు 24 పేర్లే ఉన్నాయి, 25వ పేరు ఉంది, 26 మంది మంత్రులుగా రావచ్చు. అంటే ఒకరు సీఎంగా ఉంటారు కాబట్టి 25 మంది మంత్రివర్గంలోకి రావచ్చు, మొత్తం 175 మందిలో 15% మంత్రివర్గంలోకి రావచ్చు అనమాట. అంటే ఇంకొకరికి ఛాన్స్ ఉంది. ఆ ఒకళ్ళు ఎవరవుతారు? మేబీ బీజేపీ నుంచి ఏ కామినేని గారికో, లేదంటే సుజనా చౌదరి గారికి ఇస్తారా, లేదా జనసేన నుంచి ఇంకెవరికైనా ఇస్తారా, లేదా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనేది చూడాలి. ఒకరికైతే స్పేస్ ఉంది మంత్రివర్గంలో, ఎవరిని తీసుకుంటారనేది కాస్త ఆసక్తికరంగా మారిందన్నమాట. సో మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ధూళిపాల నరేంద్ర గారి పేర్లు లేవు, తర్వాత ఆయన పేరు లేదు, తర్వాత గోరంట్ల బుచ్చ చౌదరి గారి పేరు అనుకున్న అది లేదు, తర్వాత జ్యోతి నెహ్రూ గారి పేరు లేదు. అంటే రాజకీయాల్లో కాకలు తిరిగిన పేర్లు ఏమీ లేవు, కొత్త పేర్లే ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.